భూమండలంలో మొత్తం 75% నీరు ఉంటే కేవలం 25% భూమి ఉందని అందరికీ తెలుసు. ఆ 25% భూమిలో ఉన్న మనుషులలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఎక్కడి నుంచి అయినా ఎవరితో అయినా క్షణాలలో మాట్లాడవచ్చు, కలవచ్చు. కానీ ఈ రోజుకు కూడా 1000 ఏళ్ళు వెనుకబడి ఉండి మామూలు మనుషులు కనిపిస్తే శత్రువుల్లా ఫీల్ అయ్యి చంపేసే ఆది మానవుల జాతి ఇంకా ఈ 25%లోనే మనం ఉన్న భూమి మీదే, మన భారతదేశంలోనే ఉన్నారని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇండియన్ ఓషన్లో 500కు పైగా ఉన్న ఐలాండ్స్లో ఒకటి ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్. దీని విస్తీర్ణం కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా వీసా ఉంటే చాలు. కానీ ఈ ప్రపంచమే వెలివేసిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడికి మనుషులు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఒక వింత తెగ జాతి నివసిస్తూ ఉంటుంది. అందులో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జనం 100 నుంచి 400 వరకు నివసిస్తూ ఉన్నారని అంచనా. ప్రస్తుతం మనకున్న టెక్నాలజీతో మూన్లో మార్స్లో ఏముందో కనుక్కుంటున్నాం కదా, ఇక్కడ కనిపెట్టలేమా అని అడిగితే సమాధానం కనిపెట్టలేం. ఎందుకంటే శాటిలైట్ ద్వారా ఇమేజెస్తో కనిపెట్టొచ్చు అనుకుంటే ఈ ద్వీపం మొత్తం దట్టమైన అడవితో నిండి ఉంటుంది. ఈ ద్వీపంలోకి మనిషి ప్రవేశిస్తే అక్కడ ఉన్న జనం దారుణంగా చంపేస్తారు. అలా వెళ్ళిన వారి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ద్వీపంలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఏమో డైనోసార్స్ ఉండొచ్చు, లేదా ఏలియన్స్కి సంబంధించిన స్థావరాలు ఉండొచ్చు, అండర్గ్రౌండ్ సిటీ కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈ ద్వీపంలో ఉండే మనుషుల్ని సెంటినలీస్ అని పిలుస్తారు. మన భారతదేశపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంతో గొప్పది. అది కొన్ని వేల సంవత్సరాల ముందు ఆవిర్భవించింది. కానీ వాళ్ళంతా అప్పటి ప్రకృతి విలయాలకు బలైపోయారని చెబుతుంటారు. అలాంటి నాగరికతలో ఈ సెంటినల్స్ కూడా ఒక సివిలైజేషన్ అయ్యుండొచ్చు. ఇక్కడ నివసించే సెంటినలీస్ ఎప్పుడూ ఆ ద్వీపంలోనే నివసిస్తారు. వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అనే ప్రశ్నలకు ఈ రోజుకి కూడా సమాధానం లేదు. వీళ్ళెప్పుడూ సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉంటారు. ఆ ద్వీపంలో నుంచి బయటికి అస్సలు రారు. వీళ్ళ గురించి బయట ప్రపంచానికి ఏమైనా తెలియాలంటే ఆ ఐలాండ్స్ పక్కన ఉండే మిగతా ఐలాండ్స్ ప్రజల్ని అడిగితే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు ఆ ఐలాండ్లోకి వెళ్తే ఏమవుతుందో తెలుసుకుందాం. భారతదేశపు ఆంథ్రోపాలజిస్ట్ అయిన మధుమాల చట్టోపాధ్యాయ 1991లో ఆ ద్వీపానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆదివాసీ జీవనశైలి అధ్యయనం చేయడమే ఆవిడ వృత్తి. 1989లో మొదలైన ఆవిడ ప్రస్థానం 6 సంవత్సరాలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని సందర్శించి అక్కడ ఆదివాసులను కలిసింది. వీళ్ళని కలవడానికి ఆవిడ వేసిన ప్లాన్స్ అద్భుతంగా పనిచేసింది. అదేంటంటే ఈ సెంటినల్స్ ఐలాండ్స్లో కొబ్బరి బోండాలు అనేవి చాలా తక్కువ. దీనితో వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి తాను తన టీంతో తన పడవలో మొత్తం కొబ్బరి బోండాలను తీసుకువెళ్లారు. ఆ ఐలాండ్ నుండి కొంతమంది జనం బయటికి వచ్చారు. తాను తన టీం ఆ ఐలాండ్ దగ్గరకు చేరుకోగా ఆ ఐలాండ్ నుండి కొంతమంది జనం బయటికి వచ్చారు. యాక్చువల్గా ఆ సెంటినల్స్ బయట వాళ్ళను వాళ్ళ ద్వీపంలోనికి రానివ్వరు, బాణాలతో చంపేస్తారు. వీళ్ళు తీసుకువెళ్లిన కొబ్బరి బోండాలు విసరగా ఆ ప్రజలు వెంటనే తీసుకోసాగారు. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఈవిడ టీం ఒక్కటే సెంటినల్స్ ఐలాండ్ని వీక్షించి అక్కడ జనంతో కొంతసేపు సమయం గడిపి మళ్ళీ తిరిగి వచ్చింది. అదే మొదలు, అదే చివర. వీళ్ళు ఎప్పుడూ అదే ద్వీపంలో ఉండడం వలన వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఒకసారి మ్యారిస్ విడెల్ పోర్ట్మ్యాన్ అనే వ్యక్తి తన టీం వాళ్ళు 12 మంది సెంటినల్స్ని పట్టుకొని శాస్త్రజ్ఞులకు అప్పగించగా శాస్త్రజ్ఞులు వీళ్ళ మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆ మ్యారిస్ విడెల్ పోర్ట్మ్యాన్ వీళ్ళని మానవత్వ విలువలు లేకుండా అతి దారుణంగా హింసించేవాడు. కానీ వీళ్ళకి అలవాటు లేని వాతావరణంలోకి రావడం వలన 1 వారం రోజుల వ్యవధిలోనే 2 పెద్దవాళ్ళు చనిపోయారు. దాని తరువాత మిగిలిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళి సెంటినల్ ఐలాండ్లోనే వదిలేశారు. అప్పటి నుంచి వాళ్ళకి మనుషులంటే ద్వేషం బాగా పెరిగిపోయింది. తరువాత నుంచి భారతదేశ గవర్నమెంట్ వీళ్ళకి రక్షణగా 2 నౌకలను ఏర్పాటు చేశారు. ఆ ద్వీపం చుట్టూ ఎల్లప్పుడూ ఆ నౌకలు
రక్షణగా తిరుగుతూ ఉంటాయి. ఆ ద్వీపంలోని ప్రజలకు నిప్పు అంటే ఏంటో తెలియదు. వాళ్ళు అక్కడ ఉన్న జంతువుల్ని వేటాడి తినే నాగరికతలోనే ఉన్నారని ఇప్పటి శాస్త్రజ్ఞుల అంచనా. ఒకసారి అక్కడ చుట్టుపక్కల ద్వీపాలకు సంబంధించిన ఒక ఫిషర్మ్యాన్ నార్త్ సెంటినల్ ఐలాండ్ వైపు వెళ్ళడం అక్కడ నావీ బృందం చూసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని హెచ్చరికలు మైక్లతో చెబుతున్నా కూడా అర్థం కాని ఆ ఫిషర్మ్యాన్ ఐలాండ్ దగ్గర వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అడవిలో నుంచి బయటికి వచ్చిన ఆ సెంటినల్స్ని చూసి భయంతో బోటు వెనక్కి తిప్పే ప్రయత్నంలో ఆ సెంటినల్స్ బాణాలు వేయడం మొదలుపెట్టారు. ఆ బోటుని వెనక్కి తిప్పే ప్రయత్నంలో అది డ్రిఫ్ట్ అయ్యి ఆ సెంటినల్స్ ఐలాండ్ ఒడ్డుదాకా రావడంతో ఆ సెంటినల్స్ ఆ ఫిషర్మ్యాన్ని లోపలికి తీసుకువెళ్ళి చంపేశారు. ఆ బోటుని కూడా లోపలికి లాగేశారు. అదంతా గమనించిన నావీ బృందం ఫిషర్మ్యాన్ బాడీ అయినా దొరుకుతుందని వెళ్ళగా ఆ సెంటినల్స్ బాణాలు కర్రలతో హెలికాప్టర్ మీద దాడి చేయగా హెలికాప్టర్ తిరుగుముఖం పట్టింది. ఇలాగా ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్కు ఎవ్వరు వెళ్ళినా కనిపించకుండా మాయమైపోతారు. రీసెంట్గా 2018లో ఒక అనుకోని సంఘటన జరిగింది. జాన్ చువా అనే ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ప్రజలకు జీసస్ ప్రభువు గురించి వివరిద్దాం అని అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. అక్కడ ఉండే కొంతమంది క్రాప్ క్యాచర్స్కి తనని ఆ ఐలాండ్కి తీసుకువెళ్ళడానికి $33,000 ఇచ్చాడంట. $33,000 అంటే మన కరెన్సీలో అక్షరాల 22 లక్షలు పైమాటే. అక్కడికి వెళ్ళిన ఫిషర్మ్యాన్స్ లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోవడంతో జాన్ చువా ఒక్కడే లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న సెంటినల్స్ జాన్ చువాని పట్టుకొని లోపలికి ఈడ్చుకు వెళ్ళిపోయారట. అక్కడ జరిగిన సంఘటన ఆ క్రాప్ క్యాచర్స్ మీడియాకి వెల్లడించారు. ఆ ఫిషర్మ్యాన్స్ని కూడా తరువాత జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆ జాన్ చువా లోపలే చనిపోయి ఉంటాడని అంచనా. ఎందుకంటే అక్కడ ప్రజలు జాన్ చువాని చంపేసి ఉంటారు లేదా వదిలేసిన చుట్టూ సముద్రం ఎటూ పారిపోలేడు. ఒకవేళ ఆ దీవిలోనే దాక్కున్న ఆకలికి దాహానికి తట్టుకోలేక చనిపోతాడని అక్కడ ఫిషర్మ్యాన్స్ వెల్లడించారు. ఇప్పటికీ ప్రపంచంలో తక్కువ స్టడీ చేసిన ప్రదేశాల్లో ఇదొకటి. కొంతమంది వాదన ఏంటంటే ఆ ద్వీపంలో ఉండేది చోళులు అని కూడా కొంతమంది ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.